హాయ్ దిస్ ఇస్ ఝాన్సీ వెల్కమ్ టు మై ఛానల్ ఝాన్సీ కొవ్వూరి ఒక వ్యక్తి ఆర్థిక స్థితి ఎంత ఉన్నతంగా ఉన్నా కూడా జీవితంలోని ఆనందాన్ని అనుభవించాలంటే అతని మానసిక స్థితి కూడా అంతే ఉన్నతంగా ఉండాలి మనకి ఎంత ఆస్తి ఉన్నా తినేది ఆహారాన్నే మనకు ఎంత గుర్తింపు ఉన్నా అందరూ చూసేది మంచి గుణాన్నే మనం ఎంత మంచి కులంలో పుట్టినా అందరూ చూసేది మంచితనాన్నే మనది ఎంత గొప్ప మతమైనా అందరూ చూసేది మానవత్వాన్నే ధనం ఉంటే ధనవంతుడు అంటారు అదే దానం చేస్తే భగవంతుడు అంటారు ఇది తెలియక చాలామంది ధనవంతులుగానే మిగిలిపోతున్నారు నువ్వు ఇతరులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయనప్పుడు ఇతరులు నిన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి అని ఆశించకూడదు మనుషులకు ఉండే చాలా చాలా ప్రమాదకరమైన వ్యాధి ఒకడు బాగుపడుతుంటే చూడలేకపోవడం జీవితం అంటే సర్దుకుపోవడం ఇది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది నీ భావాలకు విలువనిచ్చేవారు నిన్ను ప్రేమించేవారు నీ పట్ల శ్రద్ధ వహించేవారిని ఎప్పుడూ అశ్రద్ధ చేయకండి ఏదో ఒక రోజు మీకు అర్థమవుతుంది రంగురాళ్లకై వెతుకుతూ చేతిలో ఉన్న వజ్రాన్ని దూరం చేసుకున్నామని ఈ ప్రపంచంలో నీలా నువ్వు బ్రతకడానికి మించిన అందమైన పని వేరొకటి లేదు దానికి ఒకరి అనుమతి అవసరం లేదు అందుకే బి యువర్ సెల్ఫ్ ఎదుటి వాళ్ళు నిన్ను నమ్మడం లేదు అని ఆలోచించడం కన్నా ఒకరిని నమ్మించాల్సిన అవసరం నాకేంటి అనుకో నిన్ను నువ్వు గెలిచినట్లే బ్రతికి ఉండడం అదృష్టం ముడిపడుతున్న బంధాలన్నీ వరాలు ఎదురవుతున్న అడ్డంకులన్నీ విలువైన పాఠాలు కష్టం గురించి చింతించక ఉన్నళ్ళు ఆనందంగా గడిపేసాయి జీవితం అనేది ఎక్కువ కాలం ఉండాల్సిన అవసరం లేదు ఉన్నన్ని రోజులు గొప్పగా ఉంటే చాలు జీవితం బాగుండాలంటే పేరులో అక్షరాలు మార్చుకోమని అంకెలు మార్చుకోమని ఇల్లు మార్చమని ఇలా వేల్పుని మార్చమని చెబుతారు కానీ బుద్ధి మార్చుకోమని ఎవ్వరూ చెప్పరు దయాగుణం సత్యం పరస్పరం కలిసే ఉంటాయి అలాగే ధర్మం శాంతి ఒకదానికొకటి పెనవేసుకుని ఉంటాయి నువ్వు అర్థం కావట్లేదు అంటే వాళ్లకు నీవు అవసరం లేదని అర్థం నీ మాటలు అర్థం కావడం లేదంటే నిన్ను పరిగణలోకి తీసుకున్నదే లేదని అర్థం ఎవరికైనా ఉండేది రోజుకి ఇరవై నాలుగు గంటలే గెలిచేవాడు ఆ ఇరవై నాలుగు గంటలు కష్టపడుతుంటాడు ఓడేవాడు ఆ ఇరవై నాలుగు గంటలు ఎలా కష్టపడాలా అని ఆలోచిస్తుంటాడు అంతే తేడా నువ్వు అలిగావు అని నేను అలిగితే ఆ బంధం నిలబడదు బంధం నిలబడాలంటే బాధ భరించాలి బ్రతిమలాడాలి బుజ్జగించాలి అప్పుడే ఆ బంధం శాశ్వతంగా నిలుస్తుంది ఓడిపోతాననే భయంతో ప్రయత్నించకపోవడం కంటే ప్రయత్నించి ఓడిపోవడం మేలు పరిస్థితులు ఎంత దారుణంగానైనా ఉండని నేను అవకాశాలను సృష్టించుకుంటా ఆస్తి పాస్తుల కన్నా నోట్లో నాలుకని భద్రంగా ఉంచుకోవడం కష్టం పేదవారిని హీనంగా చూడకు పరిస్థితి ఎవరికైనా ఎప్పుడైనా మారచ్చు మీ మాట చల్లని సందర్భాలలో మౌనంగా ఉండడం ఉత్తమం భక్తి లేకున్నా చెడు పనులు చేయకుండా ఉంటే చాలు బలహీనులు మాత్రమే ప్రతీకారం కోరుతారు బలవంతులు మాత్రమే సహిస్తూ మౌనంగా ఉంటారు బుద్ధిమంతులు మాత్రమే జరిగినవి మర్చిపోయి ప్రశాంతంగా జీవిస్తారు ఉపయోగం లేని ధనం శాంతి లేని సుఖం మానవత్వం లేని మనిషి ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే కొన్ని సమయాల్లో నష్టపోవడమే గొప్ప లాభం ఎదుటి వ్యక్తి గురించి మీరు తప్పుగా అనుకుంటున్నారంటే అతని గురించి తప్పుగా చెప్పేవారే తప్ప మంచిగా చెప్పేవారిని మీరు కలవలేదన్నమాట ఎందుకంటే ప్రతి వ్యక్తిలోనూ వెలుగు చీకటిలాగా మంచి చెడులు ఉంటాయి ఛాడీలు చెప్పేవారే చాడీలు వింటారు ఇది వారికి మానసిక ఆహారం లేకపోతే బ్రతకలేరు మన మాటలు నచ్చినప్పుడు మౌనం మంచిది మనం నచ్చినప్పుడు దూరం మంచిది మనతో బంధం నచ్చినప్పుడు ముగింపు మంచిది ఒకరి గురించి మంచి చెప్పకపోయినా పర్లేదు చెడుగా మాత్రం చెప్పద్దు టైంపాస్కి చేసే కామెంట్స్ వల్ల ఒకరి జీవితం అర్థాంతరంగా ఆగిపోవచ్చు ఆలోచించండి నీ విజయం ఎలా ఉండాలంటే నిన్ను చులకనగా చూసిన వాళ్ళే నీ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తూ ఉండాలి బయట కనిపించే మురికి గుంతల కన్నా మనసులో మాలిన్యం గల వ్యక్తులు ఎంతో ప్రమాదం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీ మొబైల్కి చేరుతుంది థ్యాంక్ యూ